గోదావరి మధ్యలో ఇసుక తిన్నెలపై కూర్చొని కమ్మని రుచులను ఆస్వాదించాలని అనుకుంటున్నారా అయితే వెంటనే రాజమండ్రికి వచ్చేయండి మీకు నచ్చిన వంటకాలను రుచి చూడండి బర్త్డే కిట్టి పార్టీలు చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది ఏపీ పర్యాటక శాఖ సహకారంతో ప్రారంభమైన ఫ్లోటింగ్ రెస్టారెంట్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం ఇదే ఫ్లోటింగ్ రెస్టారెంట్ గోదావరి నది మధ్యగల ఇసుక తిన్నెల్లో కొలువు తీరింది ఆహ్లాదకరమైన వాతావరణంలో నచ్చిన వంటకాలను తినేలా దీన్ని ఏర్పాటు చేశారు ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రతిపాదన పాతదే కానీ చాలా కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవ చూపారు దీంతో రాజమండ్రి ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి సమీపంలోని లాంచీల రేవు వద్ద రెస్టారెంట్ ఏర్పాటైంది ఓవైపు కమ్ రైల్ బ్రిడ్జి మరోవైపు ఆర్చ్ బ్రిడ్జి మధ్యలోగల ఇసుక తిన్నెలపై ప్రైవేటు యాజమాన్యం కింద రెస్టారెంట్ ఏర్పాటైంది పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బోట్లలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ వద్దకు చేరుకోవచ్చు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు ఇది నడుస్తుంది ఆర్డర్ చేసిన వంటకాలను లైవ్ కిచెన్ లో వేడివేడిగా వండి వడ్డిస్తారు బర్త్డేలు కిట్టి పార్టీలకు వంద మంది వరకు ఇందులో సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ రెస్టారెంట్ ద్వారా డెబ్బై మంది వరకు ఉపాధి లభిస్తోంది అయితే ఏడాదిలో పదకొండు నెలలు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది వరదల సమయంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఒడ్డుకు తీసుకొస్తారు పర్యాటకానికి పరిశ్రమ హోదా ఇవ్వబోతున్నట్టు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్ దీంతో ఔత్సాహిక పారిశ్రామిక పేత్తలు పెట్టుబడులతో ముందుకొస్తున్నట్టు తెలిపారాయన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఒక వేదిక అవుతుందంటున్నారు పర్యాటకు బోట్లలో ప్రయాణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని యాంత్రిక జీవనం నుంచి ఉపశమనం కలిగిస్తుందంటున్నారు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రమంలోనే టూరిస్టులను ఆకట్టుకునే ప్రాజెక్టులకు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది